ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ట్రాక్టర్ పడేడ్ కోసం వివిధ రాష్ట్రాల నుంచి రైతులు తండోపతండాలుగా రాజధానికి చేరుకున్నారు. బారికేడ్లను తొలగించుకుని రైతులు ముందుకు కదులుతున్నారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. రైట్, రిపబ్లిక్ డే పరేడ్ ముగిసిన తర్వాత యాక్చువల్గా రైతులు ఢిల్లీలోకి ఎంటర్ అవడానికి అనుమతి తీసుకున్నారు. ఆ విధంగానే ప్లాన్ చేశారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు పరేడ్ కంటే ముందే ఢిల్లీలోకి ఎంటర్ అవడానికి రైతులు ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది, ఏం జరుగుతోంది, అక్కడ పరిస్థితిని పూర్తి వివరాలను మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఏం జరుగుతోంది, అసలు ఎందుకు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది రైతులకు మీద? ప్రధానంగా నిర్దేశించినటువంటి సమయానికి ముందుగానే రైతులంతా కూడా ఉద్రేకంతో, యువకులంతా కూడా రోడ్డుకు అడ్డంగా పోలీసులు ఏర్పాటు చేసినటువంటి సిమెంట్ దిమ్మెలను, ఇనుప బారికేడ్లను కూడా తొలగించి ట్రాక్టర్స్కు గొలుసులతో వాటినన్ని కట్టేసి లాగి అవతల అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. ఆ మేరకు వాటిని తొలగించిన తర్వాత ట్రాక్టర్స్ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. అయితే నిర్దేశించిన సమయానికి ముందుగానే ప్రారంభం కావడం అన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం. అదేవిధంగా రైతులు పెద్ద ఎత్తున ఉత్సాహంతో కేకలు వేస్తూ ఉత్సాహపరుస్తూ, అదేవిధంగా నినాదాలు చేస్తూ, పోలీసులు సాయుధ బలగాలను చూస్తూ జై కిసాన్ జై జవాన్ అంటూ కూడా వారిని కూడా ఒప్పింపు చేసే రీతిలో, వారిని కూడా న్యూట్రల్ చేసే విధంగా వారంతా కూడా నినాదాలు చేస్తూ ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్కు ఢిల్లీ సరిహద్దులో ఉన్నటువంటి ఘాజీపూర్ ప్రాంతంలో ఉన్నాము. ఈ ఘాజీపూర్ ప్రాంతం నుంచి 68 కిలోమీటర్ల మేరకు ఈ మార్గంలో ఈ ట్రాక్టర్స్ ర్యాలీని నిర్వహించేందుకుగాను ముందస్తు అనుమతులు లభించడం జరిగింది. అయితే ఇంతగా నిర్దేశించిన సమయానికంటే ముందుగానే ఈ ర్యాలీ ప్రారంభమైంది. ప్రధానంగా పోలీసు సాయుధ బలగాలు, అదేవిధంగా పెద్ద ఎత్తున అంచెలంచెలుగా విడతల వారీగా అక్కడ రహదారులపై అనేకమైనటువంటి అడ్డంకులు, బారికేడ్లు విధించినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా తొలగించి ఢిల్లీలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. దానివల్ల అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణ పరిస్థితి అక్కడ ఏర్పడింది. అయితే పోలీసులు మాత్రం అప్రమత్తంగానే ఉన్నారు. రైతు నేతలందరినీ కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ అప్రమత్తం చేశారు. ఈ నిఘా వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి పాకిస్తాన్ క్రియేట్ చేసినటువంటి ఒక 300 పైగా ట్విట్టర్ల అకౌంట్ ద్వారా అసాంఘిక శక్తులను, అదేవిధంగా దుష్ప్రచారాన్ని ప్రేరేపిస్తూ అలజడులు సృష్టించేందుకు, అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పోలీసులకు అప్రమత్తం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా రైతు సంఘాల నేతలు చెప్పినప్పటికీ కూడా రైతులు, ఆందోళన చేసినటువంటి రైతులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీని మరింత ఉత్సాహపరిచే రీతిలో, ఉద్రిక్త పరిచే రీతిలో ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐ కూడా దీంట్లో ప్రవేశించేందుకు, అదేవిధంగా ఖలిస్తాన్ ఏర్పాటు వదులు కూడా ఈ ట్రాక్టర్స్ ర్యాలీని విచ్ఛిన్నం చేసి అలజడులు సృష్టించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా పోలీసులు రైతు సంఘాల నేతలకు వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే శాంతియుతంగానే ఎక్కడా కూడా ఎలాంటి హింసకు తావులేని రీతిలో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నామని చెప్పి కూడా రైతు సంఘాల నేతలు చెప్తున్నప్పటికీ కూడా కొంతమేరకు యువకులు చాలా ఉత్సాహంగా, కొంత ఉద్రేకంగా కూడా వీళ్ళంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి కొంతమేరకు కొంత ఆందోళన ఉన్నప్పటికీ కూడా శాంతియుతంగానే ఇక్కడ ఈ ర్యాలీ ప్రారంభమైంది. అయితే ప్రతి ట్రాక్టర్పై కూడా మువ్వెన్నుల జాతీయ జెండాను ఎగరవేసి భారత జాతికి జయజయలు అంటూ కూడా జయధ్వానాలు చేస్తూ ఈ ర్యాలీలో పాల్గొంటున్నది కూడా ఇక్కడ ఒక గమనించదగ్గ పాజిటివ్ అంశం. మొత్తానికి ఈ రైతు నేతలకు పోలీసులు చెప్పినప్పటికీ కూడా కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణంలో ర్యాలీ ప్రారంభమైనప్పటికీ కూడా శాంతియుతంగానే కొనసాగుతుంది. పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో ఈ ట్రాక్టర్స్ రావటం అన్నది ఇక్కడ గమనించదగ్గ అంశం. ఉత్తరప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ట్రాక్టర్స్ వచ్చాయి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో సెటిల్ అయినటువంటి సిక్కులు కూడా ఈ ఆందోళన కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అదేవిధంగా మామూలు సిక్కేతరులు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. చెరుకు గడలను ట్రక్కులకు కట్టి, అదేవిధంగా జాతీయ జెండాలను ఎగరవేసి జయజయ నినాదాలు చేస్తూ జాతీయ జెండాకు
వందనాలు చేస్తూ వీళ్ళంతా కూడా ట్రాక్టర్స్ లో ఈ ర్యాలీలో పాల్గొంటాం మనం ఇప్పుడు గమనించవచ్చు ఈ ప్రతి ట్రాక్టర్కు కూడా జాతీయ జెండాలు ఉన్నాయి ప్రతి పెద్ద ఎత్తున వారికి ఉన్నటువంటి రైతు సంఘాల నేతల యొక్క జెండాలతో పాటు రైతు సంఘాలు చెందినటువంటి జెండాలతో పాటు జాతీయ జెండాలు కూడా ఇక్కడ ఎగరవేసి ఈ తమ జాతీయతను తమ యొక్క జాతీయ భావాలను ప్రదర్శిస్తూనే ఆ ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు ఈ మూడు వ్యవసాయ చట్టాలు తమ యొక్క భవిష్యత్తుకు ప్రశ్నార్థకం కానున్నాయి కాబట్టి ఈ మూడు చట్టాలను రద్దు చేయాల్సిందే ఈ ఆందోళన మరింత ఉధృతంగా కొనసాగిస్తామని చెప్పి రైతు సంఘ నేతలు మరో పలుసార్లు చెప్తూనే ఉన్నారు మార్చి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న సందర్భంలో పెద్ద ఎత్తున రైతులు కవాతు చేసేందుకు కూడా ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది ఇటు రాజస్థాను పంజాబు ఉత్తరప్రదేశ్ సరిహద్దుల ప్రాంతాల నుంచి ఆ రోజు ఫిబ్రవరి 1వ తేదీన రైతులు కవాతు నిర్వహించేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రకంగా ఈ ఆందోళన నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కొంతమేరకు కదిలించింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మంకుపట్టు పట్టకుండా ప్రభుత్వం వీటిని వెనువెంటనే ఉపసంహరించుకుంటే మంచిది జాతీయ స్థాయిలో కొంతమేరకు దీని ప్రభావం ఉంటుంది అధికార బీజేపీకి కొంతమేరకు రాజకీయంగా కూడా దెబ్బతగిలే అవకాశం ఉందన్న హెచ్చరికలు కూడా పార్టీ అంతర్గతంగా వస్తూనే ఉన్నాయి అయినప్పటికీ కూడా కొంతమేరకు ప్రతిష్టకు పోతుంది ప్రభుత్వం అన్న అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది రైతు సంఘాల నేతలు కూడా ఇదే అంశాన్ని ప్రసాద్ ఇప్పుడు రైతులు ఈరోజు నిరసన చేయాలని ట్రాక్టర్ ర్యాలీ చేయాలని ఎంచుకోవడం ఉద్దేశం కరెక్టే అలాగే లా అండ్ ఆర్డర్ను కాపాడాలనుకునే పోలీసుల బాధ్యత వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు ఈ రెండు సరిగ్గా ఉన్నప్పటికీ కూడా ఒకనొక సందర్భంలో ఇట్లాంటి భారీ ర్యాలీలు జరిగేటప్పుడు ఒక హిస్టీరిక్ మూమెంట్ వస్తుంది ఒక మాబ్ మెంటాలిటీ అనేది వచ్చేస్తుంది ఆ తర్వాత నాయకుల చేతిలో కూడా ఏమి ఉండదు ఆ మాబ్ని నడిపించేటప్పుడు నాయకుల చేతిలో కూడా ఏమి ఉండదు రైతులు ఒక్కసారిగా ఉద్రిక్తతకు లోనయ్యారంటే అక్కడ అందులోని యువకులు కూడా ఉన్నట్లుగా కనబడుతుంది దీన్ని ముందుగా యాంటిసిపేట్ చేసే ఉంటారు పోలీసులు దీనికి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు ఎంత దూరం ఈ ర్యాలీ కొనసాగబోతూ ఉంది అక్కడి వరకు పోలీసుల భద్రతను ఎందుకంటే ఈరోజు రిపబ్లిక్ డే కూడా ఉంది అక్కడ కూడా వాళ్ళు భద్రతా ఏర్పాట్లు చేస్తుంటారు సో పోలీస్ ఫోర్స్ కొంచెం సెగ్రిగేట్ అయి ఉంటుంది అటు ఇటు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు పోలీసులు రైతు సంఘాల నేతలు ఎట్లాంటి హామీ ఇచ్చారు ఎందుకంటే ఖలిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అలజడి సృష్టించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ చెప్పింది ఆ విషయాన్ని రైతు సంఘాల నేతలకు కూడా చెప్పారు రైతు సంఘాల నేతలు పోలీసులకు ఎట్లాంటి భరోసాని ఇచ్చారు ఇది ముందుగానే రైతులకు చాలా స్పష్టంగా రైతు సంఘాల నేతలకు చెప్పడం జరిగింది మధ్యాహ్నం 12 గంటలకు అంటే రాజపథపై గణతంత్ర దినోత్సవాలు ముగియగానే ట్రాక్టర్స్ ర్యాలీని ప్రారంభించుకునేందుకు అనుమతులు మంజూరు చేశారు అదేవిధంగా కొన్ని 37 నియమ నిబంధనలతో కూడిన షరతులతో కూడినటువంటి అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఉదయం మధ్యాహ్నం ప్రారంభమైనటువంటి ఈ ట్రాక్టర్స్ ర్యాలీ సాయంత్రం 5 వరకు మాత్రమే కొనసాగుతుంది ఆ తర్వాత ముగించాలని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఇప్పుడు సింగు బోర్డర్ నుంచి 63 కిలోమీటర్లు టిక్రి బోర్డర్ నుంచి 62.5 కిలోమీటర్లు ఘాజీపూర్ నుంచి 68 కిలోమీటర్ల మేరకు ఈ ట్రాక్టర్స్ ర్యాలీ కొనసాగుతుంది అయితే కొంతమంది యువకులు కొంతమేరకు ఉద్రిక్తంగా కొంత ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడికి కొంతమేరకు సంయమనం పాటిస్తూనే ఈ ర్యాలీ కొనసాగుతుందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఎప్పటికప్పుడు రైతు సంఘాల నేతలు వాళ్ళందరినీ కూడా అజమాయిషీ చేస్తున్నారు అది వాళ్ళందరినీ కూడా పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు కొంతమేరకు ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేస్తున్నారు ఉన్నప్పటికీ కూడా కొంతమేరకు అరుపులు కేకలు నినాదాలు కేకలతో ఈ మోడీకి వ్యతిరేకంగా అదేవిధంగా ప్రభుత్వం యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేస్తూ కొంతమేరకు కొంత యువకులు కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కొంతమేరకు ఉన్నప్పటికీ కూడా సంయమనంగానే ఉన్నారు వాళ్ళంతా కూడా శాంతియుతంగానే ఈ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తూనే ఉంది అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం జాతీయ భావాలకు కానీ జాతీయతకు కానీ ఎలాంటి భంగకరణ లేని రీతిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రాక్టర్స్ పై జాతీయ మూవెన్నెల జెండాలను ఎగరవేశారు ఆ మేరకు జాతీయ భావాలను జై కిసాను జై జవాన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు అలాంటి ఎక్కడా కూడా లేదు కాకపోతే చట్టాల పట్లనే చట్టాలు తీసుకున్నటువంటి చట్టాలు చేసినటువంటి నిర్ణయం పట్లనే వాళ్ళ వ్యతిరేకత వ్యక్తమవుతుంది తమ యొక్క భూమిపై తమకున్నటువంటి హక్కును హరించే రీతిలో ఈ చట్టాలు ఉన్నాయి తమ యొక్క జీవనాధారంగా ఉన్నటువంటి ఈ భూమిపై తమ యొక్క హక్కును కోల్పోయే రీతిలో ఈ చట్టాలు తమకు ప్రమాదం కలిగించబోతున్నాయి తమ పిల్లలకు కానీ తమ కుటుంబానికి కానీ భవిష్యత్తు ఉండదు అన్న ఒక అభిప్రాయం అపోహ భయాలు ఆందోళనలు ఇప్పటికీ రైతుల్లో ఉన్నాయి కాబట్టి రైతులు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించడానికి ప్రధానమైన కారణంగా మనకి ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తే అర్థమవుతుంది పెద్ద సంఖ్యలో అటు కిసా రైతులే కాకుండా
రైతులు చెందినటువంటి కుటుంబ సభ్యులు కూడా మహిళలతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటాం అన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం కాబట్టి రైతులు చేస్తున్నటువంటి ఈ ఆందోళన కొంత మేరకు నినాదాలు కేకలు ఉన్నప్పటికీ కూడా సమయం పాటిస్తూనే శాంతియుతంగానే ఎప్పటికప్పుడు ఈ ర్యాలీని నిర్వహించాలని చెప్పి యువకులకు సూచిస్తూనే ఉన్నారు అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి అంశంలో కూడా మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా శాంతియుతంగానే తమ యొక్క సందేశాన్ని దేశ ప్రజలకు ఇవ్వాలి ప్రభుత్వానికి ఇవ్వాలి ప్రభుత్వం కళ్ళు తెరవాలనే ఒక ఒక లక్ష్యంతోనే తాము ఈ ఆందోళన చేస్తున్నామన్న అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అక్కడక్కడ కొంతమేరకు ఇంత పెద్ద సంఖ్యలో లక్షలాది మంది ఈ ఇలాంటి ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కొంతమేరకు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా కొంత సమయం ఉంది కొంతమేరకు శాంతియుతంగానే ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ కూడా ఎక్కడ అక్కడక్కడ కొంతమేరకు కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అది కేవలం యువకులు కొంతమేరకు ఉత్సాహంతో చేసే ప్రయత్నంలాగానే భావించాలి కానీ ఎక్కడ కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు చేయి దాటిపోయే పరిస్థితులు మాత్రం లేవు శాంతియుతంగానే ర్యాలీ కొనసాగుతుంది అందరూ కూడా రైతు సంఘాల నేతలేమో లక్షల సంఖ్యలో ట్రాక్టర్లు పాల్గొంటాయని చెప్తారు ఇటు పోలీసులేమో వేల సంఖ్యలో పాల్గొంటాయి అంటే దరిదాపుల్లో కూడా ఇద్దరు అంచనాలు లేవు ఒక క్లారిటీ ఉందా ఎన్ని ట్రాక్టర్లు పాల్గొంటున్నాయి ఎంతమంది పాల్గొంటున్నారా దాని మీద ఎవరికైనా క్లారిటీ ఉందా ఒకటి రెండవది ఇప్పుడు ఇంతమంది వాళ్లలో కేవలం ఉగ్రవాదులే అలజడి సృష్టించాల్సిన అవసరం లేదు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పార్టీలు సృష్టించిన సందర్భాలు అలజడి సృష్టించిన సందర్భాలు ఎన్నో చూశాం దీనికి ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకున్నారు తనిఖీలు కావచ్చు వాళ్ళ వాళ్ళ ఐడెంటిటీ కావచ్చు ఇటు రైతు సంఘాలు తీసుకున్నటువంటి ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి పోలీసులు తీసుకున్న ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి అలజడి మూకలు లోపలికి ప్రవేశించకుండా అయితే దీనికి సంబంధించి పోలీసులు చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది రహదారులపై అక్కడక్కడ పెద్ద ఎత్తున అడ్డంకులు సృష్టించారు సిమెంట్ దిమ్మెలు ఇనప బారికేడ్సే కాకుండా కంటైనర్స్ పెద్ద పెద్ద షిప్పుల్లో వెళ్ళే కంటైనర్స్ను కూడా రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున క్రేన్స్ తీసుకొచ్చి అక్కడక్కడ అంచెలంచెలుగా వీటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు అయితే రైతులు ఆందోళన చేసినటువంటి రైతులు ఈ సిమెంట్ దిమ్మెలను ఇనుప బారికేడ్స్ను తొలగించి ముందుకు కొనసాగారు నిర్దేశించినటువంటి సమయానికంటే ముందుగానే అయినప్పటికీ కూడా నిర్దేశించినటువంటి మార్గంలోనే వెళ్లేందుకు వీళ్ళంతా కూడా ర్యాలీకి నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటివరకు ప్రస్తుతున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా మార్గాన్ని అతిక్రమించి ముందుగా నిర్దేశించినటువంటి మార్గాన్ని అతిక్రమించి ఎక్కడా కూడా వెళ్లే అవకాశం లేదు ఆ మేరకు ప్రభుత్వ పరంగా కూడా పోలీసులు ఢిల్లీ పోలీసులు మాత్రం చాలా కట్టుదిట్టినటువంటి ఏర్పాట్లు చేశారు పెద్ద ఎత్తున సాయుధ బలగాలను ఏర్పాటు చేశారు అక్కడక్కడ ముళ్ళ కంచెల ముళ్ళ ఈ ఇనుప తీగలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది దాటి ఢిల్లీలోకి ప్రవేశించి పెద్ద ఏదో అలజడి సృష్టించే అవకాశం మాత్రం లేదు నిర్దేశించినటువంటి మార్గంలోనే ఈ ర్యాలీ కొనసాగించేందుకు కొనసాగేందుకు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అక్కడక్కడ కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే మాత్రం పోలీసులు దాన్ని వెంటనే దాన్ని కంట్రోల్లో తీసుకొచ్చేందుకు నియంత్రించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాకపోతే యువకుల వల్లనే కొంత ఉత్సాహపరమైనటువంటి వాతావరణంలో ఈ ర్యాలీలు కొనసాగుతున్నాయి కాబట్టి ఆ మేరకు ఆ పరిస్థితి అట్లా కనపడుతుంది కానీ ఎక్కడ చేయి దాటిపోయే పరిస్థితి మాత్రం లేదు అంతా నియంత్రణలోనే ఉంది పరిస్థితి కంట్రోల్లోనే ఉంది ఐడెంటిటీకి సంబంధించి ఎట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నారు ప్రసాద్ అంటే ఎవరు లెజిట్ రైతు ఎవరు ఆందోళన మంచి ఉద్దేశంతో చేస్తున్నారు ఎవరు అల్లరి మూక నుంచి వచ్చి జాయిన్ అయ్యారు ఎవరు అల్లరి చేసే ఉద్దేశంతో ఎవరు అలజడి సృష్టించే ఉద్దేశంతో వస్తున్నారు అనేది ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు ఇంత భారీ ర్యాలీలు దీనికి ముందస్తుగానే కొంతమేరకు పోలీసులు కసరత్తు చేశారు రైతు సంఘాల నేతల భరోసా పైన ఎక్కువగా ఆధారపడి ఉన్నారు ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో డాటాను కలెక్ట్ చేసి వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డ్స్ని కానీ వాటిని గుర్తించి వాటికి అనుమతి ఇవ్వటం అన్నది సాధ్యమయ్యే పని కాదు కాకపోతే రైతు సంఘాల నేతలకు మాత్రమే వారిని కాన్ఫరెన్స్లోకి తీసుకొని వారి